హలో నమస్తే ఆదాబ్, నేను మీ అనూష. మన ఇంటి బృందావనంకి స్వాగతం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో అమ్మవారి తిరునాళ్ళు ప్రారంభమైన 11వ రోజున సిడిబండి వేడుక జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈరోజే ఆ 11వ రోజు అండి, అంటే మార్చి 4వ తారీఖున 22న ప్రారంభమైన తిరునాళ్ళకి మార్చి 4వ తారీఖున 11వ రోజు అవుతుంది. సో ఈరోజు జరిగింది వేడుక. ఈ సంబరాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. స్థానికంగా వుయ్యూరు శివాలయం వీధిలో వాటర్ ట్యాంక్ దగ్గర కొబ్బరి తోటలో తరతరాలుగా నివాసం ఉంటున్న వడ్ల భక్తులు ప్రకాశ్రావు గారి కుటుంబం సిడిబండి చేస్తారు. ఇది చింత చెట్టు చక్రాల బండి, అంటే చింత చెట్టు చక్రాలతో చేస్తారు. దానికి పొడవైన తాడి చెట్టు ఉంటుంది. మీరు చూసినట్లయితే సిడిబండి ఇక్కడికి మీరు క్లియర్గా చూడొచ్చు అండి. నెక్స్ట్ కనిపిస్తుంది సిడిబండి. సో చింత చెట్టు చక్రాలతో తాటి చెట్టుది కట్టి ఉంటుంది. దాని మధ్యన చీల్చి, అంటే ఆ తాటి చెట్టు మధ్యన చీల్చి ఈ సిడిబండి అనేది తయారు చేస్తారు. సుడి వేసే బండి అదే సిడిబండి. అంటే ప్రతి సంవత్సరం, అంటే ప్రతి 7 ఏ తాటి చెట్టు కొట్టాలో అమ్మవారి వారికి కళ్ళలోకి కనిపించి చెప్తుందంటండి. ఆ చెట్టునే కొట్టి తయారు చేస్తారంట. చక్రాలు పాతవే, తాడి మానే కొత్తవి. వివిధ గ్రామాల నుండి కోలాట బృందాలు, భజన బృందాలు వచ్చి పాల్గొంటారు. ఈ సంవత్సరం కరోనా వల్ల కోలాట బృందాలు, భజన బృందాలు అయితే రాలేదు. సో తమ శక్తి సామర్థ్యాల ప్రకారం కళలు కూడా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఊర్ల నుంచి వచ్చి అన్నీ వారి వారి కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. పెళ్లి వయసు వచ్చిన ఒక దళిత యువకుణ్ణి సిడిబండి రెండో చివర కట్టి బుట్టలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అంటే మీరు చూసినట్లయితే గుడి చుట్టూ, అంటే స్టార్టింగ్ నుంచి అయితే ఆ దళిత కుర్రోడిని కూర్చోబెట్టడం జరగదు. బట్ మీరు చూసినట్లయితే గుడి చుట్టూ, అంటే గుడి చుట్టూ ఒక బుట్ట కట్టి ఆ బుట్టలో కొత్తగా పెళ్ళి అయిన వాడు కానీ, పెళ్ళి కాబోతున్న అతను కానీ కూర్చొని ఊరేగిస్తారనమాట. సో జనాలందరూ అరటి పళ్ళతో, గుమ్మడికాయలతో గుమ్మడికాయలు అరటిపళ్ళు అతని మీద విసిరేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే అవి తీసుకుంటే పిల్లలు పుడతారు అని కూడా చెప్తూ ఉంటారు. ప్రాణాసారం గురించి కూడా మీకు చెప్పాం కదా. సో ఇవి కూడా అంతే అండి. ఆ అరటిపళ్ళు దొరికితే మనకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. చెరుకు సీజన్ కాబట్టి చెరుకు ముక్కలు కూడా విసిరేస్తూ ఉంటారండి. గుమ్మడికాయలతో బండికి కట్టి అలంకరిస్తారు. అండ్ అమ్మవారిని, ఐ మీన్ సిడిబండి బయలుదేరినప్పుడు గుమ్మడికాయలు కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. అరటిపళ్ళు, గుమ్మడికాయలు సిడిబండికి ఇస్తూ ఉంటారు. ఇంకా వార పోస్తారండి. నేను మీకు ఇంకొక వీడియో చూపిస్తాను. సో వార అది ఎలా పోస్తారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో. సిడిబండి బయలుదేరే ముందు అని దీని తర్వాత ఒక వీడియో నేను చేస్తున్నాను. సో బయలుదేరే ముందు ఏమేమి చేస్తారు అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వార అంటే ఏంటి కూడా దాంట్లో క్లియర్గా మీకు చూపిస్తాను. వార పోస్తారు, హారతి ఇస్తారు, గుమ్మడికాయలు సమర్పిస్తారు. సిడిబండి వాటర్ ట్యాంక్ దగ్గర సాయంకాలం బయలుదేరి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. అంటే అక్కడి నుంచి బయలుదేరి ఉయ్యాల స్తంభం చుట్టూ తిరిగి, అంటే అమ్మవారు ఎట్లా అయితే బయలుదేరి ఉయ్యాల స్తంభం చుట్టూ తిరుగుతారో అట్లనే సిడిబండిని కూడా ఉయ్యాల స్తంభం చుట్టూ తిప్పి, గుడి చుట్టూ కూడా 3 చుట్లు తిప్పి అక్కడ తిరునాళ్ళు జరిగే దగ్గర పెట్టేస్తారు, ఆ గుడి దగ్గర. సో మీరు తర్వాత సిడిబండిని తర్వాత మీరు అక్కడ చూడటం జరుగుతుందండి. తిరునాళ్ళు అయ్యే వరకు ఆ సిడిబండి ఆ తిరునాళ్ళు జరిగే ప్లేస్లోనే ఉంటుంది. సో ఒక ఇన్ కేస్ మీరు సిడిబండి రోజు మిస్ అయినా తర్వాత వచ్చినా సరే మీరు ఆ సిడిబండి చూడటానికి ఉంటుంది. మొక్కు ఉన్నవారు బండిలోని తొట్టెలో కూర్చొని గుడి చుట్టూ తిరుగుతారు. అంటే వాళ్ళల్లోనే ఒకరు నేను కూర్చుంటాను, అంటే కొత్తగా పెళ్లి కొడుకుని కూర్చోబెడతారు. సిడిబండి రోజున స్కూళ్ళు కాలేజీలు ఒక ఫుటే ఉంటాయండి ఇక్కడ. సో నార్మల్గా అయితే హాఫ్ డే స్కూల్స్ ఇచ్చి హాఫ్ డే వదిలేసేవాళ్ళు. సో అమ్మవారు బయలుదేరినప్పటి నుంచి పిల్లలకి, అంటే మేమైతే స్కూల్లో ఉన్నప్పుడు ఉయ్యాల సంబరం జరిగేటప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడెప్పుడు స్కూల్ సగం హాఫ్ డే వదిలేస్తారా అని చూసేవాళ్ళం. మళ్ళీ సిడిబండి రోజున కూడా హాఫ్ డే స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో పిల్లలందరూ చాలా సరదాగా వెళ్తారు, కానీ జనాలు బాగా ఉంటారండి, తక్కువ తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్ళి చూపించవచ్చు. ఇసుకేస్తే రాలనంత జనంని మీరు చూడొచ్చు. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే మీకు కనిపిస్తుందండి ఎంతమంది జనం ఉంటారో. ఆ సిడిబండిని ముట్టుకుందామని, సిడిబండికి దండం పెట్టుకుందామని చూస్తే ఎంత కన్నుల విందుగా ఉంటుంది అని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో చూడండి, ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి బయలుదేరి అమ్మవారు అక్కడ శివాలయం వైపు నుంచి సో సెంటర్ మెయిన్ సెంటర్లోకి వచ్చి తిరునాళ్ళు జరిగే గుడి దగ్గరకు వస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఆ బుట్ట అయితే కట్టిలేదు చూడండి. తర్వాత లాస్ట్లో కనిపిస్తుంది మీకు బుట్ట అనేది లాస్ట్లో కడతారు. అండ్ ఈ సిడిబండి టైం కాబట్టి కొట్లు అన్నీ క్లోజ్ చేసేసి అక్కడ అంతా ప్లేస్ ఇస్తారు. జనాలు చాలామంది ఉంటారు కాబట్టి అండ్ పోలీస్ బందోబస్తు చాలా ఉంటుంది. చూస్తున్నారు కదా, అండ్ ఈ డప్పుల మేళం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బిందెలతో తీసుకెళ్తున్నారు, అది వారపోయటానికి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, సిడిబండి ఉయ్యాల స్తంభం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఉయ్యాల స్తంభం చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయించి అప్పుడు గుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇదిగోండి, ఇది చూసినట్లయితే గుడి చుట్టూ ఎక్కించుకున్నారు. చూసారా, గుడి దగ్గరికి వెళ్ళంగానే ఎక్కించుకున్నారు. ఆ బుట్ట అన్నది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అటాచ్ చేశారు. ఓకే, అంటే గుడి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఒక దగ్గర ఆపి ఆ బుట్ట అనేది అటాచ్ చేసి ఆ కొత్త పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చోబెట్టి అప్పుడు ప్రదక్షిణం అనేది గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. అండ్ ఆ టైంలో మీరు చూసినట్లయితే అందరూ చూస్తున్నారు, అరటిపళ్ళు విసిరేస్తూ ఉంటారు. అండ్ లోపల కూర్చున్న అతను అయితే చాలా సేఫ్గా చూసుకోవాలండి తనకి తగలకుండా ఉండటానికి. అండ్ ఒక టవల్ పెట్టుకొని ఇట్లా అది తగలకుండా కొట్టుకుంటూ ఉంటాడు తను. లైక్ ఇన్ కేస్ దూరం నుంచి ఒక పండు వచ్చినా ఏం తగిలినా సరే చాలా అంటే చాలా బాగా దెబ్బ తగులుతుంది. బట్ అమ్మవారి దయ, అమ్మ చూసుకుంటుంది. సో చూస్తున్నారు కదా, సో జన సందోహం ఎంత ఉందో. ఇది తిరునాళ్ళు జరిగే చూస్తున్నారు కదా జనాలు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సిడిబండి గురించి విశేషాలన్నీ నేను నాకు తెలిసినంత వరకు నేను కవర్ చేశాను. అండ్ ప్లీజ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి, నేను విన్నది మాత్రమే చెప్తున్నాను ఈ వీడియోలో. సో అమ్మవారి కథ అంటే అది 500 సంవత్సరాల క్రితంది కాబట్టి సో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఏమైనా తప్పులు జరిగి ఉంటే. అండ్ కొన్ని తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. బట్ ఎనీవేస్ నేను ట్రై చేస్తున్నాను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి కరెక్ట్గా పలికి చెప్దాము అని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొమ్ములోళ్ళు ఉంటారు చూడండి. అండ్ మీకు అంటే అమ్మవారికి ఆ డప్పు అండ్ కొమ్ములు ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తున్నారు. వాళ్ళు వైట్ షర్ట్, తలకి టవల్ చుట్టుకొని కొమ్ములాగా ఉంటుంది చూసారా. సో అవి అయితే అమ్మవారికి కంపల్సరీ అండి, నైవేద్యం పెట్టినప్పుడు కానీ, అమ్మవారికి సిడిబండికి కానీ, అమ్మవారు బయలుదేరినప్పుడు కానీ, లాస్ట్ రోజు కానీ, అండ్ అమ్మవారు వంశస్థులు నైవేద్యం తీసుకెళ్లేటప్పుడు కంపల్సరీ తిరునాళ్ళ రోజుల్లో ఆ కొమ్ములలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ మొక్కులు తీర్చుకున్నప్పుడు కూడా వాళ్ళని పెట్టుకుంటారు. సో చూస్తున్నారు కదా. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సైనింగ్ ఆఫ్, యువర్స్ అనూష. బాయ్ అండి.